ఇంట్లో పడుకోండితే ఇంటింటికి వెళ్ళాలి ఇంటింటికి వెళ్ళాలి మీరు సంవత్సరం మీరు కష్టపడండి మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు చేసే బాధ్యత నాది ఇక్కడ మా డీఎస్పీ ఒక ఆయన ఉన్నాడు ఆయనకు కూడా చెప్తున్నా డిఎస్పీ నీ కొడుకు కూడా ఉద్యోగం నేనే ఇప్పించాలా నీ పిల్లల భవిష్యత్తు నీ బంధువుల భవిష్యత్తు కూడా నా మీద ఆధారపడుతుంది కడాన నీ జీతాలు కూడా ఇవ్వడం ఈ ముఖ్యమంత్రి దానికి కూడా నేనే పోరాడాలా ఎగిరిగిరి పడద్దు డిఎస్పీ కొంచెం ఎగిరిగిరి పడుతున్నావంట కొంచెం తగ్గు మంచిది కాదు నేను కూడా చాలా మందిని చూశాను నా జీవితంలో నన్ను చూసిగా నాతో నమ్మిన వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు రాలా పేరు వచ్చింది ప్రఖ్యాతలు వచ్చాయి ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మిన వాళ్ళు జైలు తీసుకుపోయాడు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండమని డిఎస్పీకి చెప్తున్నా నేను కూడా మంచోణ్ణి కానీ మీరు చేసే పనులు వాచ్ చేయకపోతే నా మంచితనాన్ని నువ్వు అసమర్థులు అనుకుంటే నాకు కూడా తెలుసు నీ కథ ఎట్లా తేల్చాలో తేల్చి చూపిస్తా గుర్తు పెట్టుకోండి కబద్దా ఏ వ్యక్తి అయినా కాకి బట్టలు వేసుకుంటే ఆ కాకి బట్టలు గౌరవాన్ని ఇస్తాయి మనం అందరం కూడా కాకి బట్టలు చూస్తానే తగ్గుతాం చెప్పింది వింటాం అంటే కాకి బట్టలు వేసుకుని నీ ఇష్ట ప్రకారం లాఠీ చలాయిస్తే ఆ లాఠీ దుర్వినియోగం చేస్తే నాలాంటి వాడు చూస్తూ గమ్ముండడు ఆ లాఠీ తిరిగి కావాలని చేసిన వ్యక్తిని కట్టడి చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది అందుకే నేను చెప్తున్నా ఇది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆయన మీద అత్యాచారం ఎవండో చంపేశాడంట ఇలాంటి వందల కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే కోర్టులు కూడా ఓసారి ముందు కేసు పెట్టంగానే సెక్షన్లు చూడంగానే ముందు జైలుకు పంపించి రిమాండ్ పంపించి తర్వాత చూస్తామంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది మళ్ళా రిమాండ్ అయినాక బెయిల్ తెచ్చుకోవడానికి ఇక్కడే మీరు చూశారు కళ్యాణిని ఒక అమ్మాయి అనుమాన జంక్షన్ లో ఒక ఆడబిడ్డ సిగ్గులేని పోలీసుల కొండే వాళ్ళు చెప్తున్నా హెచ్చరిస్తున్నా ఆడబిడ్డని కనీసం బట్టలు కూడా మార్చుకోనియకుండా కిరాతకంగా ఉన్న పలంగా పోలీస్ స్టేషన్కు రమ్మని మీరు తీసుకుపోయారంటే మీరు మనుషులా ఏమనుకుంటున్నారు మీరు నేను నేర్పించా మీకు సంస్కారం పోలీసులు గుర్తుపెట్టుకోండి మీరు మంచోళ్ళి మీకు ఆ సైతాన్ ఒత్తుడుంది సైకో ఒత్తుడుంది కొంతమంది ఆఫీసర్లు మీ మీద పెత్తనం చేస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్క కేసు సమీక్ష చేస్తా తప్పు చేస్తే మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా అందరూ పోలీసులు తప్పుడు వ్యక్తులు కాదు ఆ విషయం కూడా మీరు చూసుకోవాలి కొంతమందే టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు అక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్ద గ్రేట్ ఆఫీసర్ రఘురామరెడ్డి ఒక ఆయన ఉన్నాడు ఇదే పని అతనికి ఎన్ని కేసులు పెట్టాలో పెట్టండి నేను చూస్తా ఎంత బెదిరిస్తారో బెదిరించండి నేను చూస్తా ఎవరైతే తప్పుడు పనులు చేసిన వ్యక్తుల్ని వడ్డీతో సహా వడ్డించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇది ప్రజాస్వామ్యం ఇష్టానుసారంగా చేస్తే తీవ్రవాదులను అణిచివేసిన పార్టీ ఇదే పోలీసులతో మత కలహాల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ ఇదే పోలీసులతో రౌడీలు లేకుండా చేసిన పార్టీ ఇదే పోలీసులతో తెలుగుదేశం పార్టీ ప్రజల మాన ప్రాణాలకి అండగా ఉండాలని ముందుకు పోతే ఈరోజు ఇదే పోలీసులు కొంతమంది అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు
నేనందర్ని పోలీసులు అనడవల్ల చాలా మందిని చూస్తున్నా. పోలీసులు అంటే తేగానికి మారు పేరు. కొందరి వల్ల ఆ డిపార్ట్మెంట్ కూడా చెడ్డ పేరు వస్తా ఉంది. నేను ఈరోజు ఒక మాట చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, నేను విడిపోయిన తర్వాత ఒక విజన్ తయారు చేశాను. ఆ విజన్ ప్రకారం 2029కి 19లో తెలుగుదేశం పార్టీ వచ్చుంటే భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు 20 ఏళ్ళు ఎనిక్కి వెళ్ళిపోయా, 30 ఏళ్ళు ఎనిక్కి వెళ్ళిపోయాం. నా బాధ ఆ చిన్నారుల పిల్లల గురించే నా బాధ. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈరోజు మీరు ఒక్క విషయం ఆలోచిస్తే, నేను హైదరాబాద్ లో సైబరాబాద్ పెట్టానంటే, హైటెక్ సిటీ కట్టానంటే, అభివృద్ధి చేశానంటే నా పిల్లల ఉద్యోగం కోసరం కాదు. ఆ రోజు పుట్టని పిల్లలు కూడా తర్వాత పుట్టిన పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చాయి తమ్ముళ్ళు. అది నేను చూపించిన చొరవ, అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని చదువుకోమన్నాను, చదివించమన్నా పిల్లల్ని, ఐటీ చదివించమన్నా చదివించారు. ఐటీ చదివిస్తే హైదరాబాద్కి వెళ్ళారు, ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోయారు, ప్రపంచమంతా వెళ్ళిపోయారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, ఏ దేశంలో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసర ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి. అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. నిన్ననే అమెరికాలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు, అది చూస్తే ఇటీవల 20 ఏళ్లలో చాలా ఫాస్ట్ గా అభివృద్ధి అయిన భాష తెలుగు. హిందీ కాదు, కన్నడ కాదు, తమిళ కాదు, తెలుగు. దానికి కారణం తెలుగుదేశం పార్టీ అందించినటువంటి ఐటీ ఆయుధం, ముందు చూపు. అమెరికాలో 100 లాంగ్వేజ్ ఉంటే టాప్ 20లో మన తెలుగు ఉండడం తెలుగు జాతికి గర్వ కారణం. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఒకటే చెప్పాడు ఆ మహానాయకుడు, నా పార్టీ పేరు తెలుగుదేశం, నేను పనిచేసే తెలుగు జాతి కోసరం, నా భాష తెలుగు, ప్రపంచంలో అగ్రజాతిగా తెలుగుదేశం ఉంటు తెలుగు జాతి ఉంటుందని చాటి చెప్పిన వ్యక్తి, తెలుగు వారి ఆత్మ గౌరవం నందమూరి తారక రామారావు. ఈ సంవత్సరమే 100 సంవత్సరాల శత జయంతి జరుపుకుంటున్నాం. నిన్ననే నిమ్మకూరులో 2వ ఫంక్షన్ పెట్టా. ప్రపంచం మొత్తం చేస్తున్నామంటే అది తెలుగు జాతి యొక్క ఈరోజు ఉండే శక్తి, రేపు కూడా తయారవుతుంది. ఇక్కడే ఇవన్నీ వచ్చాయి కాబట్టి నేను ఒక విషయం చెప్పే మునుపు ఇంకో పక్కన మీరు చూస్తే, ఈరోజు ఈ రాష్ట్రాన్ని గురించి వేరే రాష్ట్రాలు ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు.